అందరికీ నమస్కారం మాధునీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం ఇవాళ స్పెషల్ బెల్లం అప్పాలు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం అప్పాలని సింపుల్గా తయారు చేయొచ్చండి వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం చేసేవారైనా సరే సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ వీడియోలో చూడండి ముందుగా రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో రెండు కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగే విధంగా ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి దీంట్లో ఏమైనా లాంటివి ఉంటే కనుక టీ ఫిల్టర్తో ఇలా వడకట్టేసుకున్నట్లయితే అన్నీ పోతాయండి చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పుడు ఈ వాటర్ని మళ్ళీ గిన్నెలోకి యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరగనివ్వాలి నీళ్లు కేవలం ఒక్క పొంగు వచ్చే వరకు మరిగితే సరిపోతుందండి ఇందులో యాలకల పొడి పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము అలాగే బియ్య పిండిని అలాగే గోధుమ పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటతో మిక్స్ చేస్తూ ఉండలు కట్టకుండా కలిపేసుకోండి నిమిషాల్లో కలిసిపోతుందండి ఈ నీళ్లు కరెక్ట్గా అన్నమాట చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా దగ్గరకు వచ్చేసిందో ఇలా గరిటతో అడుగు నుంచి పైకి వెంటనే కలుపుకున్నట్లయితే ముద్దలాగా ఏర్పడుతుంది బెల్లం కొంచెం స్వీట్నెస్ తక్కువ తినేవారు కావాలంటే తగ్గించుకోవచ్చండి ఒక పావు కప్ తగ్గించుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పులు బెల్లం చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా గరిడతో బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పిండంతా కూడా పూర్తిగా ముద్దలాగా ఏర్పడింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ వేడి మీద ఉన్న ముద్దనే ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అడుగు నుంచి పైకి మనకి గట్టి ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు పక్కన నెయ్యిని కొంచెంగా తీసుకుంటూ చేతులకు అద్దుకుంటూ ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోండి ఇది ప్రసాదం కాబట్టి ఎడమ చేతిని యూస్ చేయకుండా ఇలా ఒక పాలిథిన్ కవర్ ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోండి ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి అద్దుకుంటూ ఈ బాల్ని చిన్న చిన్న అప్పాలాగా తయారు చేస్తున్నానండి చూడండి మీకు చూపించడం కోసం నేను అన్ని అప్పాలు రెడీ చేశాను మనం రెడీ చేసుకున్న పిండితో ఇన్ని అప్పాలు వచ్చాయి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాత ఒక్కొక్క అప్పాన్ని నెమ్మదిగా జారు ఈ అప్పాలు వేసిన తర్వాత ఒకేసారి గరిట పెట్టి తిప్పేయకూడదండి అప్పం కొంచెం సెట్ అయ్యే వరకు కాసేపు వదిలేసేయండి ఆ నురుగంతా పోయి దానికి అదే సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత మీరు గరిటతో వెనక్కి తిప్పినట్లయితే ఏమాత్రం విడిపోకుండా చక్కగా వస్తాయండి చూడండి ఈ విధంగా కాసేపు వదిలేసిన తర్వాత అప్పుడు బ్యాక్కి టర్న్ చేసుకున్నారంటే గరిటతో ఇలా చక్కగా వచ్చేస్తాయి నేను అన్నీ ఒకసారి వేసి చూపించడం వల్ల కొంచెంగా క్రాక్స్ వచ్చినట్టు అనిపించాయండి కాకపోతే రుచిలో ఏమాత్రం తేడా లేదు చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గరిటతో ఒకసారి ఈ నూనె అంతా కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ని ఉంచుకోవాలండి ఫ్లేమ్ని హైలో ఉంచినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మెత్త మెత్తగా ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా అప్పాలని వేసుకుంటూ వెళ్ళండి మూకుడు వెడల్పుగా ఉన్నట్లయితే ఒకేసారి ఐదు నుంచి ఆరు వరకు కూడా పడతాయి ఏ మాత్రం నూనె పీల్చదండి ఇలా తయారు చేసుకుంటే చూడండి ఇలాగే నేను అన్ని అప్పాలు రెడీ చేశాను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి లోపల కూడా చక్కగా కుక్ అయింది మెత్తగా ఉంది అలాగే పైన క్రిస్పీనెస్ కూడా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మాధురీస్ ఫుడ్ ల్యాబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్